ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారు ఉన్నారు. దాసరి గారి తర్వాత ఏ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలనేది ఒకటి టాపిక్ నడుస్తుంది బయట. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మీ డైరెక్టర్ క్రాఫ్ట్ నుంచి ఇండస్ట్రీని రూల్ చేసిన వ్యక్తులు ఉన్నారు. రాఘవేంద్ర గారు కావచ్చు, లేకపోతే దాసరి గారు కావచ్చు. డైరెక్టర్ ఒక విలువ ఉండేది. ప్రజెంట్ ఆ జనరేషన్లో పొందిన విలువ ఈ జనరేషన్లో యాజ్ ఏ డైరెక్టర్లో పొందుతున్నారా? మనకెందుకులే పెంట ఎవడెవడో మాట్లాడతారని ఒక డిజైన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు 10 కోట్లు తీసుకోవచ్చు, 20 కోట్లు తీసుకోవచ్చు, 30 కోట్లు తీసుకోవచ్చు. దాసనారాయణరావు గారు చేసిన సినిమాలు, ఆయన చేసినంత హిస్టరీ రికార్డులు ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి లేవు. ఇంకా ఆయన మనకెందుకు టైం అది వేస్ట్ అన్న లెవెల్కి ఉన్నారు. అది ఏంటంటే పర్సనల్ ఇన్స్టింక్ట్ అండి, అది బలవంతంగా రుద్దే రాదు. అంత లాంగ్విటీ కూడా లేనట్టుంది కదా డైరెక్టర్. లాంగ్విటీ ఉన్నాడు ఉన్నారు కదా, ఇప్పుడు రాజమౌళి, త్రివిక్రము, పూరి వీళ్ళందరూ లాంగ్విటీ ఉన్న డైరెక్టర్లు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా. కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి పర్సనల్గా. ఓకే, ఇప్పుడు దాసనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు కాంటెంపరీస్. దాసనారాయణరావు గారు ఎలాంటి ఉండదు, రాఘవేంద్ర గారు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఆయనకు ఉండే రెస్పెక్ట్ ఆయనకు ఉండేది. అలాగే దాసనారాయణరావు గారు ఓకే, ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఈయన ఈ విషయాల్లో కూడా ఆయన ముందుకు వచ్చి సర్వ్ చేస్తున్నప్పుడు జనాలు అంతా అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయన బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఇప్పుడు వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళాం కదా, అవును, ఆయన బెడ్రూమ్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడవచ్చు, అంత యాక్సెస్ ఉండేది. లేటర్ కదా ఉండాలంటున్నాను. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు చాలా సెన్సిబుల్గానూ ప్రశాంతంగా ఉందామనే మెంటాలిటీ, ఒకరిని నొప్పించడం ఏదైనా ఉండదు. ఇప్పుడు ఆయన పెద్ద అంటున్నారు, ఆయన యాక్టివిటీ ద్వారా చేస్తాను నేను. ఈ పంచాయతీలు అట్లా కొంచెం తీసుకురావద్దు అంటాడు. ఆయన రెస్పాండ్ అవటం, ఇప్పుడు కరోనా టైంలో అందరూ సీఎంలకి రిలీఫ్ ఫండ్ ఇస్తుంటే లేదు మన వర్కర్స్ అందరూ సఫర్ అవుతారు కదా అని ఆయన సీసీసీ పెట్టి మిగతా హీరోలందరితో కాంట్రిబ్యూట్ చేయించి అది సరే చేశారు. అలా యాక్టివిటీ చేస్తారంటాడు ఆయన. ఏది సమస్య వచ్చినా ఉంటాను. ఈ పంచాయతీలు అంటే ఇష్టం ఉండదు ఆయనకి. ఇద్దరు గొడవ వచ్చింది, అదే గొడవ వచ్చింది వెళ్ళినా దాసనగర్ దగ్గర ఒక సాల్వేషన్ వచ్చేది, అది ఇంట్రెస్ట్ లేదు దీనికి. ఓకే, అది కూడా తీసుకొచ్చేద్దాం ఆయన ట్రై చేస్తున్నారు ఆయన, అటెంప్ట్ అవ్వట్లేదు. ఓకే, అది నేను ఏదన్నా ఇష్యూ వచ్చినా సమస్య వస్తే నిలబడతా, అది మోటార్లుగా కానీ ఇంకో విధంగా కానీ. ఇప్పుడు ఏదో యోధా డైనస్ సెంటర్కి ఓపెనింగ్కి వెళ్ళాడు ఆయన, ఆయన వెంకయ్యనాయుడు గారు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఒక ప్రపోజల్ చేశాడు ఆయన. అవును, మాకు డిస్కౌంట్ మా టెక్నీషియన్ కానీ ఇమ్మీడియట్గా ఓకే చేశారు. ఇప్పుడు నేనే 2-3 సార్లు మా మిస్సెస్కు మేము రకరకాలుగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే ఇక్కడ ఎంఆర్ఐ స్కీనింగ్ కానీ నాకే ఆయన అలా ప్రపోజ్ చేయటం వల్ల నాలాంటి వాడికే 5-6 వేలు మిగిలి ఉంటాయి టెస్టుల్లో. ఇప్పుడు అలాంటి ప్రాక్టికల్గా పనికొచ్చేనే చేస్తున్నాడు ఆయన. ఓకే, ఇంకో పంచాయతీలే అందరూ ఇన్వాల్వ్ ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకొకసారి మీరు ఇప్పుడు మొహమాటం వల్ల కొంత లాస్ అయ్యానన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా. అది మొహమాటం అంటే ఇప్పుడు మీ పని ఉందనుకోండి, మీ పని ఉంటే నేను ధైర్యంగా మాట్లాడతాను పల్లన ఓడికి పని చేయండి అని. నా పనికి నేను అడగదు, అది మొహమాటం. అదే అదే, నా పని నేను చేయించుకోలేను. ఉన్న పరిచయాలను ఇప్పుడైనా వాడుకుని మీరు ఈ సినిమాలు అదే అంటున్నాను, అదే అదే పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో కానీ పోదని అదే దాన్ని బ్రేక్ చేయాలని, ఆ వాళ్ళని బ్రేక్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. కాదు, నేను కొంచెం మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటానండి, వేరే వేరే ఇంకా క్రియేటివ్ బిజినెస్ అని కాదు, క్రియేటివ్ వర్క్స్, ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ అని. ఫస్ట్ నేను ఓటీటీ అనే పేరు రాని క్రితం నేను 2010లో నేనే క్రియేట్ చేసే హెచ్టీఓ క్లబ్ అని, అది పెద్ద ప్లాట్ఫామ్ అది, ఫ్యూచర్ లేదే అని. ఎవరికి విజన్ లేదు అప్పుడు ఇన్వెస్టర్లకి. ఓకే, ఇంటర్నెట్లో డబ్బులు కట్టి ఎందుకు చూస్తారు, యూట్యూబ్లో ఉంది కదా అని వాళ్ళు. అది వేరు, ఎక్స్క్లూజివ్ కంటెంట్ ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి చేసి క్వాలిటీ కంటెంట్ ఇస్తూ ఉంటుందంటే నాకు 6 సంవత్సరాలు పట్టింది ఒకళ్ళు ఒప్పించడానికి. 6-16లో ఒకళ్ళు ఒప్పుకుని హెచ్టీఓ క్లబ్ అని స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన 1 ఇయర్లో ప్రైమ్, అమెజాన్ వాడు ప్రైమ్ పేరుతో వచ్చాడు, వీళ్ళు భయపడ్డారు. ఓకే, అమెజాన్ వాడు వచ్చేసాడు ఇందులోకి, నెట్ఫ్లిక్స్ వాడు ఇండియన్ కంటెంట్ మీద ఫోకస్ చేయకపోయినా అమెజాన్ వాడు వచ్చాడు, సినిమాలన్నీ కొంటున్నాడు, అవి కూడా ప్లే అవుతున్నాయి ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ లాగా. సినిమా తర్వాత మనం వాడి కాంపిటీషన్ తట్టుకోలేమంటే కంటెంట్ స్పీక్స్ అండి, వాడు ఇంకా సినిమాల మీద ఆధారపడుతున్నాడు, వాడు ప్లాట్ఫామ్ని మనం ఒరిజినల్ కంటెంట్ తోటి వెళ్దాము, పైగా తెలుగు ఎక్స్క్లూజివ్ తెలుగు అలాగే. తర్వాత అప్పుడు మేము వేసిన బడ్జెట్ 10 కోర్స్ 2 ఇయర్స్కి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టడం 300 కోర్స్ కావాలి మినిమం. అప్పుడు 10 కోర్స్ పెట్టి అలాగే కంటిన్యూ చేస్తుంటే ఆ కంపెనీ 500 కోర్స్ కంపెనీ అయ్యేది. ఈరోజు పెట్టాలంటే 300 కోర్స్ కావాలి. ఇప్పుడు మీరు డైరెక్షన్లో డైరెక్టర్గా ఉన్నారు, అలానే మీ ప్రొడక్షన్ హౌస్లో ఏమన్నా సినిమాలు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మినిమం బడ్జెట్ సినిమాలు కూడా
ప్రేక్షకులకు నచ్చితే అవును వాటిని ఎక్కడికో తీసుకెళ్తున్నాను. అంటే నేను సిండికేట్గా చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయండి. ఒక ప్రొడక్షన్ హౌస్ని స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ నుండి కొంత లైక్ మైండ్ పీపుల్ ఇప్పుడే నాకు పరిచయం అవుతున్నారు. వాళ్ళతో ఒక ప్రొడక్షన్ కంపెనీని డిఫరెంట్ అంటే అది 10 కోట్ల సినిమానా 5 కోట్ల సినిమానా 1 కోటి రూపాయల సినిమానా అని కాదు, సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ దాన్ని బట్టి క్యాస్టింగ్ ఓకే అలాంటిది, అలాగే డిస్ట్రిబ్యూషన్ పరంగా, అలాగే యాడ్ క్యాంపెయినింగ్ అంటే సోషల్ మీడియంలో అవుట్డోర్ ప్యానల్స్లో వాటిలో అన్ని రంగాల్లోనూ ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేసి నా గైడెన్స్లో ఓటి చర్చలు జరుగుతున్నాయి. యాజ్ ఏ డైరెక్టర్గా ఏమన్నా, యాజ్ ఏ డైరెక్టర్గా 3 స్క్రిప్ట్లు ఉన్నాయి నా దగ్గర, ఆ 3 స్క్రిప్ట్ల మీద వర్క్ చేస్తూ ఉన్నాను. నేను చేసేది ఆ 3 సినిమాల తర్వాత నాకు ఒక లైఫ్ అంబిషన్ సినిమా ఉంటుంది, డ్రీమ్ ప్రాజెక్ట్. ఏంటండి అది? అది ఒక 25,000 ఇయర్స్ ముందు ఉన్న జనరేషన్, మన సివిలైజేషన్ ఎలా ఉండేది, ఎంత గొప్ప విజ్ఞానం వెళ్ళివేసింది అప్పట్లోనే అనే దాని మీద ఒక ఫిల్మ్. ఓకే, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. దాని మీద నేను ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఈ 3 సినిమాలు చేశాక ఇంకా అది 3 ఇయర్స్ పడుతుంది ప్రాజెక్ట్. ఓకే, ఇంకా దాని మీదకి వెళ్ళిపోతాను. అది ఎట్లాంటిదండి, ఏ రేంజ్ బడ్జెట్ అనుకుంటారు దానికి? అంత మేకింగ్ 100 క్రోర్స్ అవుతుంది అది. ఓకే, అంతే నేను ఈ ప్లాట్ఫామ్స్ అన్ని నాకు అప్పుడు ఉపయోగపడాలి. వితౌట్ క్యాస్టింగ్ ఓన్లీ మేకింగ్ 100 క్రోర్స్ అవుతుంది. నేను ఒక 2-3 ఇయర్స్లో ఈ 3 ఫిలిమ్స్ చేసి వేరే థీమ్స్ డిజైన్ చేసుకుంటూ వేరే విధంగా చేస్తూ ఒక 3 ఇయర్స్లో దాని మీదకి వెళ్ళిపోవాలి. తీసుకు 3 ఇయర్స్ ప్రాజెక్ట్ పడుద్ది. ఓకే, 1 ఇయర్ రీసెర్చ్ వర్క్ స్క్రిప్ట్ వర్క్కి, 1 ఇయర్ ఆర్టిస్ట్ని ట్రైన్ చేయాలి, ఎందుకంటే లాంగ్వేజ్ ఉండదు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ తోటే మూకి మూకి అపోనెంట్ క్యారెక్టర్కి అట్ ది సేమ్ టైమ్ ఆడియన్స్ కూడా అర్థం కావాలి, కమ్యూనికేట్ చేయాలి, అవ్వాలి, ఇటు చెప్పేది అర్థం అవ్వాలి. అందుకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఆర్టిస్ట్. ఓకే, ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి చాలు మనం వచ్చింది. ఒక ఒరిజిన్ సబ్జెక్టు వరల్డ్ సినిమాకి ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, అది అదొకటి. దాని మీద చాలా రీసెర్చ్ చేయాలి దానికి. అందులో మీనియేచర్ వర్క్స్ ఉంటాయి, ఒక క్రియేటివ్ యాంబియన్స్ క్రియేట్ చేయడానికి ఎలాంటి ఆబ్జెక్ట్స్ వాడాలి, ఎలాంటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి, ఎన్నో ఉంటాయి. కొన్ని మైక్రో జూమ్స్ని ఎక్విప్మెంట్ తయారు చేయాల్సి వస్తుంది. ఓహో, అలా. ఓకే ఓకే, ఇంకా లైఫ్ టైం అది. వీరశంకర్ అంటే ఆ సినిమా, అంటే మిగతా అంతకంటే ఎన్ని సినిమాలు తీసినా ఆ సినిమా ఒక కాంట్రిబ్యూషన్ చాలా ఇండస్ట్రీకి అన్నాను. ఇప్పుడు అవతార్ చేశాడు జేమ్స్ క్యామెరాన్, అంతకత కూడా గొప్ప సినిమాలు చేసి టెర్మినేటర్ టెక్నాలజీ గారు, కానీ అవతార్ వేరు. అవతార్ వచ్చేటప్పటికో పండోర్ అనే ఒక గ్రహాన్ని క్రియేట్ చేసి అక్కడ మనుషులు ఇక్కడ ఎలా ఉంటారని చెప్పి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రకృతి ప్రేమ ఎలా ఉంటుంది, ప్రకృతి వాళ్ళు మా కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఇన్ని ఇన్ని చెప్పాడు కదా. టెక్నాలజీ పరంగా కూడా బిఫోర్ అవతార్ ఆఫ్టర్ అవతార్ అంతే కదా. ఇప్పుడు వర్చువల్గా యానిమేటెడ్ ఫిగర్ని క్యాప్చర్ చేసి యానిమేటెడ్ దీన్ని ఇమీడియట్గా అప్లై చేయడం అంతగతం లేదు. అవును, అంతగతం చాలా టైం పట్టేది. ఓకే, మీకు సెన్సార్స్ పెట్టి నెంబర్ ఆఫ్ కెమెరాస్ తోటి మీ మూంటిని తీసుకుని దాన్ని ఒక యానిమేటెడ్ ఫిగర్కి అప్లై చేయాలంటే అవును చాలా టైం తీసుకుంది. ఇప్పుడు అవతార టెక్నాలజీ తర్వాత అలా తీసుకుని ఇలా అప్లై చేయొచ్చు, అలా ట్రెండ్ సెట్ అయ్యాడు.